हेलो, वेलकम टू माय चैनल। सो ई वीडियो लो मीकैते कोनी ब्यूटीफुल प्लेसेस अयिते शेयर चेयबोतुन्नानु। मन मंतेन सत्यनारायण गारी आश्रमंलो नेचर लवर्स एवरैना उंटे चाला बागा इष्टपड़तारु। सो वीडियो अयिते स्किप चेयकुंडा चूडंडि, एंत बागुंदो मीरे चूसि नाकु कामेंट चेयंडि। सो आश्रमंलो अयिते इला ओक शिवालयं अयिते उंदन्नमाट, कृष्णा नदिलो शिवालयं, चाला ब्यूटीफुल अंडि। ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అంత బాగుందన్నమాట ఇక్కడ శివాలయం। ఇక్కడ పూజలు కూడా జరుగుతాయి, మన పంతులు గారు వచ్చి మార్నింగ్ పూజ కూడా చేస్తారు। అండ్ ఇక్కడ స్నానం చేసేవాళ్ళు, కృష్ణా నదిలో స్నానం చేసేవాళ్ళు, స్విమ్ చేసేవాళ్ళు కూడా స్విమ్మింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ వచ్చేసి। నేను నాకు నచ్చిన కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నేను మీకు షేర్ చేస్తాను। వీడియో అయితే స్కిప్ చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి। నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు। ఇక్కడ షిప్ హట్ కూడా ఉంటుందండి, అక్కడ బోట్ ఉంటుందన్నమాట, పెడల్ బోట్ చేసుకోవచ్చు। కృష్ణా నది ఒడ్డున శివాలయం ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా చూడండి। ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తుందన్నమాట, ఇది కూడా అక్కడే ఉంటుంది కొంచెం ముందుకు వస్తే। అండ్ ఇక్కడ చూడండి డక్స్ చూడండి ఎలా ఉన్నాయో, ముడుచుకొని ఎంత క్యూట్ ఉన్నాయన్నమాట। సో చాలా డక్స్ అయితే ఉంటాయన్నమాట, మీరు ఇవి కూడా చూస్తూ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట। చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది వచ్చేసి, సగం ఆరోగ్యం ఈ నేచర్కే క్యూర్ అయిపోతుంది, అది 100% అయితే నేనైతే చెప్తాను। ఎంత బాగుంటుంది అన్నమాట నేచర్, నాకైతే నేచర్ అంటే చాలా చాలా ఇష్టం। సో ఆశ్రమంలోనే నర్సరీ అండి, నర్సరీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడైతే। నర్సరీ కూడా చూడండి ఎంత క్లీన్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా ఇది, నేచర్కి సగం ఆరోగ్యం అయితే క్యూర్ అయిపోతుంది అన్నమాట ఇక్కడికి వస్తే, అంత బాగుంటుంది। నేచర్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా రావచ్చు, కొంతమంది హాలిడేస్కి ఎటు వెళ్ళాలి లేకపోతే వీకెండ్స్కి ఎటు వెళ్ళాలి అని మనీ వేస్ట్ చేసుకునే బదులు ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అన్నమాట, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి 15 డేస్ సూపర్గా। చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట, ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ అన్నమాట। మార్నింగ్ బోట్ ఇది వచ్చేసి వర్షం పడింది, చాలా గ్రీనరీగా చెట్లు అయితే ఎంత బాగున్నాయి, పోస్టర్లో చూస్తాం కదా మనం అప్పుడప్పుడు అదే వేలో ఉందన్నమాట, చాలా నీట్గా అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది। ఎర్లీ మార్నింగ్ అన్నమాట 6 o'clock అట్లా అవుతుంది ఆ టైంలో తీసిన వీడియో, లైట్గా వర్షం కూడా పడుతుందన్నమాట, ఎంత గ్రీనరీగా ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ కదా। ఇక్కడ శాండ్ వాక్ ఉంటుంది, శాండ్ వాక్ పక్కన ఇలా మామిడి చెట్లు అనే ఉంటాయన్నమాట చూడండి। ఏదైనా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అనమాట మీరు, వర్కౌట్స్ కానీ ఏమైనా, ప్రతి చోట చైర్స్ అనేవి ఉంటాయి, మనం మర్చిపోతే కూర్చోవడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది। ఉయ్యాలలు ఉంటాయి, అక్కడక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి, ప్రతి చెట్టు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, హడ్ ఉంటుంది, ఎంత బాగుంటుంది అంటే అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా లేదన్నమాట, ఎవరైనా పర్సనల్గా ఫీల్ అవుతేనే తెలుస్తుంది అనమాట। అంత నేచర్ లవర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది। ఇక్కడ చాలామంది కూడా 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి మళ్ళీ వస్తూనే ఉన్నారు, ఓన్లీ నేచర్ కోసం వచ్చేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట। ఈ వర్క్ కూడా చూడండి ఎలా ఉందో, ప్రతి ఇది కూడా చాలా యునిక్గా ఉన్నాయన్నమాట చూడ్డానికైతే, ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి। ఇంత ఫస్ట్లో చూపించాను వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు, ఇది వాటర్ ఫాల్స్ లేకుండా ఇక్కడ వచ్చేసి చూడండి, ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం ఫ్రంట్కి వెళ్తే కృష్ణా నది దగ్గర ఇది ఒక హడ్లా కట్టారు, అక్కడ ఉయ్యాలలు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట, ఈ విధంగా ఉంటుంది చూడండి కృష్ణా నదిలోనే అన్నమాట। ఇక్కడే మనం బోటింగ్ అవన్నీ కూడా ఉంటాయి, పెరల్ బోట్స్ ఉంటాయన్నమాట, మనం సెల్ఫ్గా వెళ్ళాలి, చాలా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు। ఆరోగ్యంతో పాటు ఎంజాయ్మెంట్ అంటే ఇదే అనైతే నేనైతే 100% చెప్తాను। కొంచెం ఫుడ్ విషయంలో కొంచెం ఇబ్బంది పెడతారు, తర్వాతకి అలవాటైపోతుంది, ప్రాబ్లం ఏం లేదు, ఫస్ట్లోనే కొంచెం అన్నమాట, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఉప్పు కారాలు తిని తిని కొంచెం తగ్గించి తినాలంటే ఎవరికైనా కష్టం, బట్ ఈ నేచర్కి ఆటోమేటిక్గా అడిక్ట్ అయిపోతారు ఎవరైనా సరే, అంత బాగుంది అన్నమాట చూడండి। కృష్ణా నది మనకి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, అక్కడ నుంచి బయటికి వెళ్తే ఈ విధంగా రూట్ అన్నమాట, ఇన్ని చెట్లున్నా సరే ఆకులు పిచ్చి పిచ్చిగా ఉండడము, నీట్గా
లేకపోవడం అట్లా ఉండదు. ప్రతిదీ కూడా చాలా చాలా నీట్గా యూనిక్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంది మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం. నాకు నచ్చిన ప్లేసెస్ వరకు నేను షేర్ చేస్తున్నాను. ఇంకా చూపించాల్సినవి అయితే చాలా ఉన్నాయన్నమాట. అసలు ఏ చూపించాలి, ఏ చూపించొద్దు, ఏం పెట్టాలని కూడా ఏం అర్థం కావట్లేదు. అన్నీ నచ్చాయి. ఇందులో నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని నాకు ఫేవరెట్ ప్లేసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా నేను మీకు ఈ విధంగా నా ఫేవరెట్ ప్లేస్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పార్క్ అన్నమాట. ఈవినింగ్ పూట షటిల్ ఆడుకోవచ్చు, ఇలా ఉయ్యాలలోకొచ్చు, కొంతమంది రింగ్ ఆడుతున్నారు. ఇలా ఏదైనా ఎక్సర్సైజ్తో మనకి అంతా బాగుంటుంది. లేడీస్ది సపరేట్ ఉంటుంది, జెంట్స్ సపరేట్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి లేడీస్ది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. లైట్స్ వేసి చాలామంది షటిల్ ఆడుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి, ఉయ్యాలలు లూకొచ్చు. దీని ఆపోజిట్ ఈవినింగ్ 7:00కి సార్ రాజుగారి స్పీచ్ అనేది ఉంటుంది అన్నమాట. క్లాస్ ఉంటుంది 9:00 వరకు. సో ఇక్కడ వచ్చేసి ఫోటో దిగడానికి ఫ్రేమ్ చూడండి. ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మనం ఎక్కడైనా ఏ ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అన్నమాట. పూల్లో డైలీ ఇక్కడ అరబిక్స్ జరుగుతాయి, ఎక్సర్సైజ్ జరుగుతాయి, అండ్ పూల్లోనే గేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, హార్ట్ సింబల్ లాగా ఇక్కడ 2-3 ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా మనకి ఫోటోషూట్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఫేవరెట్ ప్లేస్ చూపించబోతున్నాను. దీనికోసమే నేను డైలీ మార్నింగ్ లేచి మరీ వస్తానన్నమాట. ఈ ప్లేస్ కోసమే, అంత బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. యోగా నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ కోసమే నేను ఎర్లీ మార్నింగ్ లేచి యోగాకి అయితే వస్తాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ. ఇక్కడ ఉయ్యాలలు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. అసలు ఎర్లీ మార్నింగ్ యోగా అయితే మిస్ అవ్వద్దు. ఎవరన్నా వెళ్తే యోగా డెఫినెట్గా చేయండి. ఆ రోజు ఆ డే అంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. సో చుట్టూ చెట్లు చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఎవరైనా కింద కూర్చోలేని వాళ్ళకు కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉందన్నమాట. ఇక్కడ టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూర్చొని యోగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రతి చెట్టుకి డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చూడండి, ఫ్లవర్స్ కూడా చూపిస్తున్నాను. నేచర్ లవర్స్ అయితే మళ్ళీ ప్రతిసారి కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు డెఫినెట్గా ఇక్కడికి రావడానికి. ఇంకా ముందు కూడా చాలా చెప్పారండి, చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతాయంట. ఇంకొక 1 ఇయర్లో చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మెడిటేషన్ హాల్ అన్నమాట. మేడం చెప్తారు, రాజుగారి వైఫ్ చెప్తారన్నమాట. సో ఇది వచ్చేసి శాండ్ వాక్ చేయడానికి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. లేడీస్కి ఇటు సైడ్, జెంట్స్కి ఆపోజిట్ సైడ్ అన్నమాట. పక్క పక్కనే ఉంటాయి. లేడీస్ వేరు, జెంట్స్ వేరు. శాండ్ వాక్ చేసుకోవడానికి మధ్యలో ఇలా రాళ్ళు అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా వాక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చెరుకు రసం హట్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చెరుకు రసం అమ్ముతారు మనకి, 20 రూపీస్ అట్లా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే కొబ్బరి బొండాలు కూడా ఉంటాయన్నమాట. ఈ రెండైతే కొంచెం పర్చేస్ చేసి తీసుకోవాలి మనము, ఫ్రీగా అయితే ఉండదు. ఏమన్నా తాగాలి తినాలి అంటే ఈ చెరుకు రసం కానీ కొబ్బరి బొండం మాత్రమే, తాగడానికి మాత్రమే, తినడానికి ఏమి ఉండదు అన్నమాట. ఇక్కడ వచ్చేసి కొబ్బరి బొండము. చెరుకు రసం అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి యోగా హాల్ అన్నమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ 3-5 వరకు యోగా ఉంటుంది. పీసీ బాడీ యోగా, ఒబెసిటీ యోగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడే హుల్లాప్ ఉంటుంది అండ్ బాల్ డాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇదంతా జిమ్ ఉంటుంది, గ్రీన్ జిమ్ అన్నమాట. లేడీస్కి సపరేట్ ఉంటుంది, జెంట్స్కి సపరేట్ ఉంటుంది గ్రీన్ జిమ్. ఇది వచ్చేసి